పిట్యూటరీ గ్లాండ్ అనేది చాలా చిన్న గ్లాండ్, మన బీన్ సైజులో ఉంటుంది. ఇది మన బ్రెయిన్ బేస్ దగ్గర ఉంటుంది, అంటే మన బ్రెయిన్ ముక్కుకి మధ్య స్కల్ బేస్ అనే భాగంలో ఉంటుంది. అండ్ దీని పని ఏంటి, ఇది మన బాడీలో హార్మోన్స్ కంట్రోల్ చేస్తుంది. దీన్ని మనం మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తాం. ఎందుకు, తెలుగులో చెప్పాలంటే మన బాడీలో ఉన్న చాలా హార్మోన్స్ని ఎలా పని చేయాలో, ఎంత ప్రొడ్యూస్ చేయాలో అన్నీ కూడా ఈ గ్లాండ్ని కంట్రోల్ చేస్తుంది. హార్మోన్స్ ఎక్కువైనా ప్రాబ్లమే, హార్మోన్స్ తక్కువైనా ప్రాబ్లమే. సో ఈ గ్లాండ్ ఎక్కువ పనిచేసిన ప్రాబ్లమే, తక్కువ ప్రాబ్లం పనిచేసిన ప్రాబ్లమే. నా పేరు డాక్టర్ కళ్యాణ్ బొమ్మకంటి. ఈరోజు మనం పిట్యూటరీ ట్యూమర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి పిట్యూటరీ ట్యూమర్ అని వినడం స్కేరీగా ఉంటుంది, కానీ బేసిక్గా దాని గురించి పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ని మనం బాగా హ్యాండిల్ చేయొచ్చు. లెట్స్ కమ్ టు టైప్స్ ఆఫ్ పిట్యూటరీ ట్యూమర్స్. బేసిక్గా పిట్యూటరీ ట్యూమర్స్ రెండు రకాలు, సిక్రెటింగ్, నాన్ సిక్రెటింగ్. ఫస్ట్ టైప్కి వస్తాం. ఫస్ట్ టైప్లో హార్మోన్స్ ఇది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ట్యూమర్స్ని సిక్రెటింగ్ ట్యూమర్స్ అంటాం. ఈ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల హైపర్ ప్రొలాక్టినీమియా, కుషింగ్స్ డిసీజ్ లాంటి కండిషన్స్ వస్తాయి. సెకండ్ టైప్ని నాన్ సిక్రెటింగ్ ట్యూమర్స్ అంటాం. దీంట్లో ట్యూమర్స్ ఎంత పెద్ద అయినా కూడా హార్మోన్స్ క్రియేట్ చేయవు, కానీ రివర్స్లో సైజ్ పెరిగే కొద్దీ నార్మల్ గ్లాండ్ని కంప్రెస్ చేసి, నార్మల్ గ్లాండ్ని పని చేయకుండా చేసి మన హార్మోన్స్లో అవసరమైన హార్మోన్స్ని తక్కువ అయ్యేట చేస్తుంది. సో హార్మోన్ డెఫిషియన్సీ వస్తుంది. సో ఈ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఏమేమి సింప్టమ్స్ వస్తాయి, నేను మీకు చెప్పినట్టు పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్, అంటే బాడీలో చాలా హార్మోన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఫస్ట్ హార్మోన్ పేరు గ్రోత్ హార్మోన్. చిన్నపిల్లలో కానీ ఈ పిట్యూటరీ అడినోమా వస్తే గ్రోత్ హార్మోన్ తక్కువ కావడం వల్ల హైట్ పెరగదు, కానీ అడల్ట్స్లో హైట్ ఇంపాక్ట్ కాదు. సో అడల్ట్స్లో హార్మోన్ తగ్గినా కూడా పెద్దగా హైట్ ఇంపాక్ట్ కాదు. నెక్స్ట్ సెక్స్ హార్మోన్స్. ఈ గ్లాండ్ పెరిగే కొద్దీ సెక్స్ హార్మోన్స్ తక్కువ అవుతాయి. అమ్మాయిల్లో ఎర్లీ మెనోపాజ్ సిమ్టమ్స్, అబ్బాయిల్లో టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గిపోతాయి. కానీ చాలామంది ఏమనుకుంటారంటే సింపుల్ ఏజ్ వల్ల అవుతుందని నెగ్లెక్ట్ చేస్తారు. సో అవి ఎక్కువ పట్టించుకోరు. నెక్స్ట్ హార్మోన్స్ థైరాయిడ్ అండ్ కార్టిజోల్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్. బాడీలో చాలా మెటబాలిజం ఈ రెండు హార్మోన్స్ కంట్రోల్ చేస్తాయి. థైరాయిడ్ గురించి మీకు తెలిసిందే, అలాగనే కార్టిజాల్ తక్కువైనా నీరసం వస్తుంది, ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది, బాడీలో సోడియం లెవెల్స్ తక్కువ అవుతాయి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఏవైతే ఇవి నాన్ సిక్రెటింగ్ అడినోమాస్ ఉంటాయో దానివల్ల ఇంకో ప్రాబ్లం కూడా వస్తుంది. అదేంటంటే కంప్రెషన్ ఎఫెక్ట్స్ ఆన్ ది సరౌండింగ్ స్ట్రక్చర్. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది మన కంటి నరాలు, అంటే ఆప్టిక్ నర్వ్స్కి చాలా దగ్గర ఉంటుంది. సో ఈ ట్యూమర్ సెల్లా అనే ఒక చిన్న గదిలో ఉంటుంది అన్నమాట. ఇది పెరిగినప్పుడు ఆ గది దాటి ఆప్టిక్ నర్వ్స్ మీద కంప్రెస్ చేస్తుంది. సో ఆప్టిక్ నర్వ్స్ అంటే కంటి చూపుకి సంబంధించిన నరాల మీద కంప్రెస్ చేయడం వల్ల మన కంటి చూపు తగ్గడం మొదలవుతుంది. కానీ ఈ ట్యూమర్ చాలా స్లోగా పెరుగుతాయి. సో కంటి చూపు కూడా చాలా మెల్లగా తగ్గుతుంది. కాబట్టి చాలామందికి అర్థం కాదు, ఒక 50% విజన్ లాస్ ఉన్నా కూడా నోటీస్ చేయరు. కానీ ఎప్పుడైతే సెంట్రల్ విజన్ తగ్గడం మొదలవుతుందో పేషెంట్స్కి అప్పుడు నోటీస్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు కంటి చూపు తగ్గిందని మన దగ్గరకు వస్తారు. ఎంఆర్ఐ చేసి గ్లాండ్ పిట్యూటరీ అడినోమా ఎంత పెద్ద ఉందో చూస్తాము. కొన్ని వాటికి మందులు, కొన్ని వాటికి రేడియోథెరపీ, చాలా వాటికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఈ టాపిక్ ట్రీట్మెంట్ గురించి ఇంకో వీడియోలో క్లియర్గా చెప్దాం, మాట్లాడుకుందాం. మనకు కానీ ఈ ట్యూమర్కి సరిగ్గా అర్థం చేసుకుంటే, అది స్లోగా పెరుగుతుంది కాబట్టి ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్లో రిజల్ట్స్ చాలా బాగుంటాయి. మీలో ఎవరికైనా పిట్యూటరీ ట్యూమర్స్ ఉన్నా, ఏమైనా కన్సర్న్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కాంటాక్ట్ అవ్వండి. మీ డౌట్స్ క్లియర్ అయ్యే విధంగా నేను కానీ మీ డాక్టర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి హెల్ప్ఫుల్ పిట్యూటరీ అడినోమా ట్యూమర్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.